తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్ కి స్వాగతం. ఇవాళ స్టాక్ మార్కెట్ యొక్క ఇంట్రాడే దాని ఉన్న షార్ట్ టర్మ్ కాల్స్ మరియు యొక్క లైవ్ మార్కెట్ న్యూస్ అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మార్కెట్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది, సో ప్రీ మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది, ఒక పాజిటివ్ నోట్తో ముగిసిందా నెగిటివ్ నోట్తో ముగిసిందా అనే అంశాలంతా డిస్కస్ చేయి, టాప్ గెయినర్స్గా స్టాక్స్ ఏ మూవ్ అవుతున్నాయి అంశాలు చూసి మనం షార్ట్ టర్మ్ కాల్స్ ఇంట్రాడేల యొక్క కాల్స్ కూడా మనం చూద్దాం. సో ప్రజెంట్ మార్కెట్స్ అయితే 70 పాయింట్ల దాకా మెరుగుపడి 12042 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 ఇందులో 40 స్టాక్స్ అడ్వాన్స్ అయ్యి 10 స్టాక్స్ దాకా డిక్లైన్ అయ్యాయి అన్నమాట. సెక్టర్ వైజ్గా చూసుకున్నట్లయితే సెక్టర్ వైజ్గా మార్కెట్స్ అనేది ఏ విధంగా చూస్తున్నాము, నిఫ్టీ ఫార్మా మినహాయించి అన్ని సెక్టర్స్, బ్యాంకింగ్ రంగం, ఆటో, మిగతా అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క పాజిటివ్ నోట్తోనే మార్కెట్స్ అనేది మూవ్ అవుతున్నాయి. ప్రజెంట్ టాప్ గెయినర్స్గా స్టాక్స్ వచ్చి వేదాంత, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్ బ్యాంక్, హిందాల్కో టాప్ గెయినర్స్గా మూవ్ అవుతున్నాయి. సో టాప్ లూజర్స్గా డాక్టర్స్ రెడ్డిస్ ల్యాబ్, బీపీసీఎల్, భారత్ ఎయిర్టెల్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్ యొక్క స్టాక్స్ వచ్చి టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. సో స్టాక్ మార్కెట్ కాల్స్ అనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో ఇంట్రాడేకి సంబంధించి అదే షార్ట్ టర్మ్కి సంబంధించి సో కొన్ని యొక్క మనీ కంట్రోల్ వెబ్సైట్ ద్వారా యొక్క కాల్స్ ఇన్ఫర్మేషన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ యొక్క కాల్స్ ఇన్ఫర్మేషన్స్ మనం ఇప్పుడు చూద్దాము. ఈ యొక్క స్టాక్స్ గుడ్ రిటర్న్స్ అని వాళ్ళు అనాలిసిస్ చేసి ఈ స్టాక్స్ మీద ఇచ్చినారు. వీళ్ళు అశ్విని గుజ్రాయిల్, సుదర్శన సుఖాని, మితేష్ ఠాకూర్ అనాలిసిస్ ప్రకారం కాల్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అశ్విని గుజ్రాయిల్ వాళ్ళు బై ఆప్షన్లో ఇచ్చిన స్టాక్స్ లిస్ట్ అవుట్ చేస్తున్నాం. అశ్విని గుజ్రాయిల్ వాళ్ళు బై ఆప్షన్లో టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా గ్లోబల్ బేవరేజ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొరమండల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఈ యొక్క స్టాక్స్ మీద వీళ్ళు బై ఆప్షన్ ప్రకటించున్నారు. సో వీటి యొక్క స్టాప్ లాస్, టార్గెట్ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నారు. సో ఒకసారి ఆ స్టాక్స్ ఏ చూస్తాం. సో టాటా మోటార్స్ మీద స్టాప్ లాస్ వచ్చి 168 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 180 రూపాయలు ఫిక్స్ చేస్తున్నారు, బై ఆప్షన్ ప్రిఫర్ చేస్తున్నారు. టాటా స్టీల్ మీద స్టాప్ లాస్ 412 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 430 రూపాయలకి ప్రకటించున్నారు. టాటా గ్లోబల్ బేవరేజ్ మీద స్టాప్ లాస్ 318 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 334 రూపాయల దగ్గర ఫిక్స్ చేస్తున్నారు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ మీద స్టాప్ లాస్ 315 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 332 రూపాయలు ఫిక్స్ చేస్తున్నారు. కోల్మండల్ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మీద స్టాప్ లాస్ 309 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 323 రూపాయలకి ఇచ్చినారు. సో ఈ యొక్క స్టాక్స్ అనేది మీరు ఫోకస్ చేస్తున్నట్లయితే ఎక్కువ షార్ట్ టర్మ్ కాల్స్ అనేది కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. సో మితేష్ ఠాకూర్ అనాలిసిస్ ప్రకారము వీళ్ళు బై ఆప్షన్లో వచ్చి ఐచర్ మోటార్స్, మణిపురం ఫైనాన్స్ సేల్ మీ యొక్క స్టాక్స్ మీద బై ఆప్షన్ ప్రిఫర్ చేస్తున్నారు. సెల్ ఆప్షన్లో ఇన్ఫోసిస్ని ప్రకటించున్నారు. ఐసీఆర్ మోటార్స్ మీద స్టాప్ లాస్ 21,700 ఇచ్చి టార్గెట్ ప్రైస్ 22,400 ప్రకటించున్నారు. మణిపురం ఫైనాన్స్ మీద స్టాప్ లాస్ వచ్చి 169 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 182 రూపాయలు ఫిక్స్ చేస్తున్నారు. సేల్ మీద అబోలో 40 రూపీస్ ఫిక్స్ చేసి స్టాప్ లాస్ 39 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 42.50 రూపాయల దగ్గర ఫిక్స్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్ మీద మాత్రం వీళ్ళు ఈ యొక్క స్టాక్ అనాలిసిస్లో సెల్గా ప్రకటించున్నారు. స్టాప్ లాస్ 709 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 688 ఫిక్స్ చేస్తున్నారు. ప్రకాష్ గాబా అనాలిసిస్ వీళ్ళు స్టాక్ బ్రోకింగ్ అనాలిసిస్ ప్రకారం బై ఆప్షన్లో వీళ్ళు 4 స్టాక్స్ మీద ప్రకటించున్నారు. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎన్ఎండిసి, ఎస్ఆర్ఎఫ్, వోల్టాస్ ఎక్స్ స్టాక్స్ మీద టార్గెట్ ప్రైస్ వచ్చి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మీద 320 రూపాయలు ఇచ్చినారు. స్టాప్ లాస్ వచ్చి 275 రూపాయలకి. ఇంకా ఎన్ఎండిసి స్టాక్ మీద టార్గెట్ ప్రైస్ 120 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ వచ్చి 112 రూపాయలకి ప్రకటించున్నారు. ఇంకా ఎస్ఆర్ఎఫ్ మీద టార్గెట్ ప్రైస్ 3,400 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ వచ్చి 3,265 రూపాయలకి ఫిక్స్ చేస్తున్నారు. వోల్టాస్ మీద టార్గెట్ ప్రైస్ 715 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ 686 రూపాయలకి ఫిక్స్ చేస్తున్నారు. సో మార్కెట్స్ అనేది ప్రజెంట్ మార్నింగ్ అప్డేట్స్లో మార్నింగ్ ట్రేడ్లో ఒక పాజిటివ్ మూవ్ అయితే కన్సల్ అవుతున్నాయి. సో గత 2 కన్సెక్యూటివ్ డేస్లో కూడా ఒక బులిష్ మార్కెట్స్ అయితే రన్ అవుతున్నాయి. సో ప్రీ మార్కెట్ కూడా ఓపెన్లోనే పాజిటివ్గానే ఓపెన్ అయింది. సెన్సెక్స్ నిన్న క్లోజ్ అయ్యే సమయానికి 169 పాయింట్ల దాకా మెరుగుపడింది కూడా మనం చూస్తున్నాము. సో నిఫ్టీ యొక్క పివోట్ లెవెల్ మనం చూసుకున్నట్లయితే వాటి యొక్క పివోట్ లెవెల్ ఒకసారి చెక్ చేద్దాము. నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ వచ్చి 11,935.37 లెవెల్స్ ఉంది. సో అదేవిధంగా సెకండ్ సపోర్ట్ లెవెల్ 11,898.93 లెవెల్స్ దగ్గర ఉంది. కీ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చి నిఫ్టీకి 12,006.87 లెవెల్స్ దగ్గర నుంచి 12,041.93 లెవెల్స్కి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ నిన్న క్లోజ్ అయ్యే సమయానికి 1.31% మెరుగుపడి 31,665.45 దగ్గరికి చేరుకుందనమాట. సో వీటి యొక్క పివోట్ లెవెల్కి సపోర్ట్ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ 31,441.2 లెవెల్స్ నుంచి 31,217 లెవెల్స్కి
సపోర్ట్ లెవెల్స్ అనేది కొనసాగుతున్నాయి. ఇంకా కీ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చి బ్యాంక్ నిఫ్టీకి 31,805 లెవెల్స్ నుంచి 31,935.6 లెవెల్స్కి అయితే ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది కొనసాగుతున్నాయి. సో ఇవాళ మార్కెట్స్ అనేది ఒక పాజిటివ్ మూవ్ అయితే చేస్తున్నాయి. సో ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి ఫోకస్ చేసి వాళ్ళ యొక్క స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇవాళ ఇంట్రాడేకి సంబంధించిన షార్ట్ టర్మ్ కాల్స్ అయితే మనకి ఈ వీడియోలో తెలియజేయడం అనేది జరిగింది. సో మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మీకు వెంటనే పొందాలి అనుకున్నట్లయితే త్రూ తెలుగులో మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ బిగినర్స్ అయినట్లయితే, సో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిమాట్ అకౌంట్ అనేది అవసరము. సో దాని కొరకు డిస్క్రిప్షన్లో నేను డిమాట్ అకౌంట్ లింక్ని మెన్షన్ చేస్తాను. సో దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి మీరు సైన్అప్ చేసుకున్నట్లయితే మీరు అలెస్బ్యూ ద్వారా ట్రేడింగ్ చేసే అవకాశం కలుగుతుంది. వీళ్ళ ద్వారా మీకు ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా ఉచితంగా తెలియజేస్తారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.